బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఆ పదవిని అంత చులకనగా చేసినటువంటి మీ మానసిక స్థితి ఏంది అనేటువంటిది ఇవాల తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఓ డైలాగ్ కూడా కొడుతుండు రామన్న నిన్న మాట్లాడుకుంటా రాస్కో నేను చెప్తున్న లెక్క అని ఇలా మేము కూడా చెప్తున్నాం రామన్న రాస్కో మేము కూడా లెక్క చెప్తాం ఎన్ని కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఎన్ని కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారు ఎన్ని కోట్ల రూపాయలు మీరు పక్కదారి పట్టించిండ్రు మీరు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ ఏంటి అనేది మేము కూడా బయటపెడతాం మీకు దమ్ముంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గడుతున్నటువంటి ట్యాక్సులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బు వీటన్నింటిని కూడా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు ఏ జిల్లాకు ఎంత ఖర్చు పెడుతున్నాము అని చెప్పేసి మీరు ఓపెన్ చర్చకు వచ్చేటువంటి దమ్ముందా అని చెప్పి వాళ్ళ మేము సవాల్ చేస్తున్నాం మీరు సవాల్ చేస్తే బండి సంజయ్ గారు రావాల్సినటువంటి అవసరం లేదు మా భారతీయ జనతా పార్టీ నుంచి మేమే ఆ ప్రతినిధి బృందం వస్తాం ఎక్కడికి రావాలో చెప్పండి ఇవాల అమరవీరుల స్థూపం దగ్గరికి వస్తారా లేకపోతే చార్మినార్ చౌరస్తా దగ్గరికి వస్తారా లేకపోతే గోల్కొండ కోట దగ్గరికి వస్తారా ప్లేస్ టైం రెండు మీరే డిసైడ్ చేయండి ఏ జాగైనా సరే మేము బరాబర్ వస్తాం బాజాప్తా వస్తాం మీ బండారమంతా బయట పెడతాం ప్రజల సంక్షేమం కోసం బాధ్యతగా భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తుంది మీ టిఆర్ఎస్ పార్టీలో దమ్ముంటే మీ దగ్గర నిజాయితీ ఉంటే రండి చర్చకు కూసుందాం మీరు మాట్లాడిన వాటికి మేము చెప్తున్నాం లెక్కలు బరాబర్ మీరంటిరి 365797 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు ట్యాక్స్ రూపంలో కేంద్రానికి గడితే కేంద్రం వాటా తీసుకుంటే కేంద్రం 168647 రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా రాజీనామా చేస్తా అని చెప్పి రాజీనామా చేయండి ఇప్పుడు రాజీనామా చేయాలా మీరు బరాబర్ చేయాలా ఎందుకంటే కేంద్రం 168647 రూపాయలు మీరు చెప్పిన వాటితో పాటుగా ఇంకో 150000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి 318000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం కోసం కేటాయించింది ఆ డబ్బు బాజాప్తా మీరు తీసుకున్నారు అన్నా చానా డబ్బు మీరు ఇతర పదకాలకు మళ్ళించుకున్నారు వాటన్నిటి మీద డీటెయిల్డ్ చర్చకు మేము ఎప్పుడైనా సిద్ధం మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం రామన్న నీ దగ్గర పేపరు పెన్ను ఉంటే కాగితం ఉంటే రాసుకో మీరు చెప్తున్నటువంటి మిషన్ భగీరథ పథకం ఇంటింటికి నల్ల ప్రపంచం లేవడం నిచ్చిందా అని మాట్లాడుతున్నారు కదా మీరు పెట్టినటువంటి మిషన్ భగీరథ పథకానికి జల్ జీవన్ మిషన్ కింద 2500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి అంశం అది దాదాపుగా 38 లక్షల ఇండ్లకు నీటి సౌకర్యాన్ని మంచినీటి అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం ఇది మీరు రాసుకోవాల్సినటువంటి అంశం ఆహార సబ్సిడీ కింద 26765 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది మీరు తీసుకున్నారు ఆ పైసలు జీఎస్టీ పరిహారం కింద 2379 కోట్లు కేటాయించింది ప్రాయోజిత పథకాల కింద 2018-2021 సంవత్సరాలకి 38459 కోట్ల రూపాయలు కేటాయించింది 2022-2023 ఒక్క సంవత్సరానికే 17165 కోట్ల రూపాయలు కేటాయించింది ఉపాధి హామీ పథకం కింద మీరు రోజు డప్పేసుకొని చెప్పుకుంటారు కదా ఊళ్ళల్లో ఉపాధి మేమే కల్పించడమని అటువంటి ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చినటువంటి డబ్బు కేంద్ర ప్రభుత్వానిదే ఉపాధి హామీ పథకం కింద 17458 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే బాధ్యత లేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7500 కోట్ల రూపాయలను వేరే పథకాలకు మళ్ళించుకున్నారు ఎలా మళ్ళించుకున్నారు అంటే వీళ్ళు లెక్కలు చెప్పరు వీళ్ళు ఇస్తున్నటువంటి రైతు బంధు పథకంలకు ఈ పైసలు పోతాయి వీళ్ళు ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకంలకు వీళ్ళ ఈ పైసలు పోతాయి వీళ్ళు ఇచ్చుకుంటున్నటువంటి మిగిలినటువంటి కేసీఆర్ కిట్లకు ఈ పైసలు మళ్ళించుకుంటారు లెక్క చెప్పమంటే చెప్పరు 7500 కోట్ల రూపాయలు తీసుకొని వేరే పథకాలకు మళ్ళించుకున్నారు